ఈరోజు వీడియోలో మీకు మరొక మంత్రసిద్ధుని గురించి, ఆయన ఉపాసన విధానం గురించి కానీ, ఆయన యొక్క మంత్రశక్తుల గురించి కానీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గుంటూరు ప్రదేశానికి, అంటే గుంటూరు ప్రాంతంలో మనకు ఈ వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఈయన పేరు సుబ్బరాయ శాస్త్రి గారు. మీరు ఈయన పేరు వినాలి అంటే సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి సంబంధించినటువంటి విశేషాల్లో మీరు గమనించవచ్చు. ఎందుకంటే స్వామివారు కూడా ఈ సుబ్బరాయ శాస్త్రి గారితో కలిసి కొన్ని మంత్ర విద్యలు నేర్చుకోవడం, పంచుకోవడం కూడా జరిగింది అనమాట. అయితే ఆయన గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆయన మొదట నాగసిద్ధుడు, అంటే నాగులకు సంబంధించినటువంటి అనేక మంత్రాలను ఉపాసన చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు. ఆయన యొక్క ప్రత్యేకత గురించి చెప్తూ ఒక మాట కూడా చెప్తారు. ఎవరైనా ఆ గ్రామానికి, అంటే ఆయన ఉండేటటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ పరిసరాల్లో ఉండేవారు, ఎప్పుడైనా వారికి పాము కరిచినప్పుడు వెంటనే వారు ఏం చేసేవారు అంటే, ఆ పాము కరిచిన వ్యక్తి వద్దకు వెళ్ళి ఆ పాము కరిచిన ప్రదేశంలో కట్టు కట్టి అక్కడే నిలబడి, మేము సుబ్బరాయ శాస్త్రి వారి దగ్గరికి వెళ్తున్నాము, అప్పటి వరకు నీవు ఈ వ్యక్తిని బాధించవద్దు అని మాట చెప్పినట్లయితే ఆ విషయం అనేటటువంటిది ఎక్కడైతే ఎక్కడి వరకైతే ఎక్కిందో దానికి మించి ఇంకా శరీరంలోకి ప్రవేశించకుండా ఆగిపోయేదన్నమాట. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత శక్తివంతుడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్తున్నాము అంటే ఆ విషయం భయపడేది, అంటే అక్కడనే ఆగిపోయేది. అటువంటి స్థాయిని పొందారు ఆ సుబ్బరాయ శాస్త్రి గారు. ఆయన వద్దకు వెళ్ళినట్లయితే తేలు కానీ పాము కానీ ఇటువంటి కీటకాలు కరిచినప్పటికీ కూడా ఆయన మంత్రం వేసినట్లయితే వెంటనే తగ్గిపోయేది అనమాట. అటువంటి శక్తివంతమైనటువంటి మంత్రోపాసకులు ఆ యొక్క శాస్త్రి గారు అనమాట. అయితే ఈయనకు ఇవే కాకుండా ఇంకా అనేక మంత్ర విద్యల్లో కూడా ఈయనకు ప్రవేశం ఉంది. మనకు ప్రత్యేకించి చూసినట్లయితే కార్తవీర్యార్జున మంత్రం, ఈ కార్తవీర్యార్జున మంత్రం చాలా అద్భుతమైనదిగా చెప్పుకోవచ్చు. మనకు ఈ కార్తవీర్యార్జునుడు, మనకు విష్ణు చక్రం ఉంటుంది చూసారా, సుదర్శన చక్రం, ఆ చక్రం యొక్క అంశతో పుట్టినవాడు కార్తవీర్యార్జునుడు. ఆయన ప్రత్యేకించి చాలా మంత్ర విద్యలను నేర్చుకున్నాడు, అలాగే చాలా బలవంతుడు, శక్తివంతుడు కూడా ఈ కార్తవీర్యార్జున. ఎందుకంటే దత్తోపాసన చేసి ఆయన అద్భుతమైనటువంటి శక్తిని పొందడం జరిగింది అనమాట. అయితే ఆయన శరీరం విడిచిపెట్టిన అనంతరం ఆయన మంత్రస్వరూపాన్ని పొంది అనేక విధాలుగా ఎంతో మందిని కాపాడేటటువంటి తత్వంతో సుదర్శన అంశ కనుక ఆయనకు దైవాంశతో ఆయన ఇప్పటికీ ఉంటాడనమాట. ఆయనని మంత్రంతో పిలవగలిగినట్లయితే మనకు చాలా కార్యాలు చేసి పెడతాడు. అయితే ఈ యొక్క సుబ్బరాయ శాస్త్రి గారు ఆ కార్తవీర్యార్జున మంత్రోపాసన చేయడంలో అద్భుతమైనటువంటి శక్తిని సాధించారు. ఈయనే ఆ మంత్రాన్ని పొంది దాన్ని ఉపాసన చేసి సిద్ధిని కూడా పొందిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మంత్రసిద్ధి పొందినప్పుడు వ్యక్తులకు ప్రత్యేకత ఏమిటంటే, ఏదైనా ఒకవేళ వస్తువులు పోయినట్లయితే వాటిని తెప్పించేటటువంటి శక్తి ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, మనం అనుకోకుండా మన చేతుల్లోంచి ఏదైనా జారిపోయింది అనుకోండి, ఆ వస్తువు ఎక్కడుంది, అలాగే ఆ వస్తువు మన దగ్గరికి రావాలంటే ఎలా అనేటటువంటి విశేషాలు తెలుసుకోవాలంటే ఈ మంత్ర విద్య వచ్చిన వారి వద్దకు వెళ్ళినట్లయితే వారు వెంటనే ఈ మంత్ర ప్రయోగాన్ని చేసి ఆ వస్తువు ఎక్కడుందో కూడా చెప్పగలరు, అవసరమైతే ఆ వస్తువును కూడా తెప్పించగలరు. అంత శక్తివంతులు ఈ కార్తవీర్యార్జున మంత్రోపాసకులు అనమాట. అలాగే ఈ విద్య ఒక దీనికే కాకుండా స్తంభన విద్యగా కూడా మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒకరోజు ఈయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు తెలియజేస్తాను. ఈ శాస్త్రి గారు ఒకరోజు ఏమవుతుందంటే, పొరుగురుకు వెళ్ళి మార్గ మధ్యంలో ఒక అటవీ ప్రాంతం వస్తుంది. అటవీ ప్రాంతం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, అటవీ ప్రాంతం మధ్యలో దొంగలు ఉంటారు. వారు ఏం చేస్తారంటే, అప్పటికే కొంతమంది గ్రామస్తులు అటుగా వెళ్ళి ఈ వస్తువు ఉండడంలో ఈయనకు ఎదురుగా రావడం జరుగుతుంది. అది వాళ్ళు ఏమని చెప్తారు అంటే, ఈయన ఎదురుగా వస్తున్నప్పుడు అటుపక్క వెళ్ళకండి, మీరు ఒక్కరే ఉన్నారు, అటుపక్కకు వెళ్ళకండి, చాలా మంది దొంగలు ఉన్నారు, వారు ఇతరులను ఇబ్బంది పెట్టడం మేము చూసాము, అందుకే మేము వారి నుంచి తప్పించుకొని పారిపోయి వస్తున్నాము అని చెప్పి వారు ఈయనకు ఎదురుగా ఉరికి రావడం జరుగుతుంది అనమాట. ఈయన మాత్రం ఏమాత్రం భయాన్ని పొందకుండా, చలించకుండా సరే అని వారికి నమస్కారం చేసి ఈయన అలాగే అటవిలోకి నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అనమాట. అలా వెళ్ళిన కొద్దిసేపటికి ఎవరు ఉండరు చుట్టుపక్కల, అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కాసేపు కాగానే అతన్ని ఆయనను వెంబటించి అందరూ చుట్టూ తిరిగి నిలబడతారు. ఆయన చుట్టూ నిలబడి ఆయన మీదకి ఇక దాడి చేద్దాం అనేటటువంటి స్థాయికి రావడం జరుగుతుంది అనమాట. ఇక కొద్దిసేపు అయితే దాడి చేస్తారు. ఆ విధంగా అందరూ చుట్టూ ముట్టి ఆయన్ని ఆపివేయడం జరుగుతుంది. ఆయన మాత్రం ఏమాత్రం భయాన్ని పొందకుండా నిశ్చలంగా అలాగే నిలబడి వారి అందరి వంక ఒకసారి వారి అందరి కళ్ళలోకి చూసి వారు ఇక ఈయన మీద దాడి చేస్తారు అని తెలిసిన అనంతరం వెంటనే ఒకసారిగా కార్తవీర్యార్జునుని స్మరించడం జరుగుతుంది అనమాట. ఆయన స్మరించి వెంటనే మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెడతాడు. అది మహాస్తంభన విద్య, కార్తవీర్యార్జున విద్య. వారు ఎక్కడి వారు అక్కడే కట్టెల్లాగా నిలబడి అలాగే ఉండిపోవడం జరుగుతుంది. ఆ తర్వాతకి ఆయన యథేచ్ఛగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన గ్రామానికి. ఇది స్తంభన విద్య అంటే. ఈ ప్రయోగం ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వ్యక్తి ఎంత బలవంతుడైనప్పటికీ కూడా ఒకసారి మంత్రాన్ని మనం స్మరించినట్లయితే ఆ మంత్రశక్తి చేత ఆయన యొక్క శరీరంలోని కదలికలన్నీ ఆగిపోయి అలాగే నిశ్చేష్టుడిగా నిలబడిపోవడం జరుగుతుంది. దీని స్తంభన విద్యగా మనం చెప్పడం జరిగింది. అలాగే మీకు ఈ కార్తవీర్యార్జున మంత్రం కూడా కాస్త తొందరగానే సిద్ధిస్తుంది. మనం కాస్త భక్తితో కనుక చేయగలిగినట్లయితే ఈ విద్యని, స్తంభన విద్యని అద్భుతంగా సాధించవచ్చు కూడా. అయితే దీన్ని విద్య నేర్చుకునే ముందు ఈ విద్యను ఎవరైతే ప్రయోగించి ఎవరైతే సిద్ధింపచేసుకున్నారో ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళి కనుక మనం దీన్ని తీసుకోగలిగి సాధన చేయగలిగినట్లయితే ఇంకా తొందరగా మనకు పనిచేయడం ప్రారంభిస్తుంది అనమాట. చాలా
చాలామంది నన్ను అడుగుతుంటారు, గురువు గారు ఎక్కడ దొరుకుతారండి మంచి గురువులని? మీరు సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారి వద్దకు వెళ్ళండి. ఆయన అద్భుతమైనటువంటి మంత్రశక్తి కలిగిన వారు, అలాగే అనేక మంత్రాలని సిద్ధింపజేసుకున్నటువంటి మహానుభావులు. వారి వద్దకు వెళ్ళి మీరు మీ సమస్యని చెప్పండి, వారు మీకు తగిన మంత్రాన్ని ఖచ్చితంగా ఇచ్చి మిమ్మల్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తాడు. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అనేక మంత్రశాస్త్ర రహస్యాల గురించి, తాంత్రిక ప్రయోగాల గురించి, ఆయుర్వేద మూలికల గురించి ఎంతో పరిశీలన చేసి మీకు అందించడం జరుగుతుంది. కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.